నష్టం వచ్చిందంటే అబ్బో నా మీదకి ఎక్కడొస్తారో అని పక్కకు జరిగే కాలం ఇది. కష్టంగా ఉన్న వ్యక్తులంటేనే చిలుకన చూసే సమాజం ఇది. నిజంగా కష్టం ఉంటే ఆదుకుందాం, వీళ్లకు అండగా నిలబడదాం అనుకునే వాళ్ళు కొందరు, అలా అనుకోవడం దాకే ఆగిపోవడం వాళ్ళు ఎందరో. అయితే సరిగ్గా ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పొద్దుటూరుకు చెందిన ఒక యువకుడు ఆలగడ్డ మౌలాలి అనే పేరు. ఇతనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా రోజుల నుంచి చాలా బాధపడుతున్నారు. మౌలాలికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే లివర్ను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. దీనికి ఆపరేషన్కు భారీ ఎత్తున కూడా డబ్బు ఖర్చుగా ఉంది. అయితే దీనికి గాను ఆయన చేసిన పని ఇప్పుడు ఏకంగా మరోసారి ఏపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ను మెచ్చుకోక తప్పదు. అవును, ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన ఈ యువకుడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తాను ప్రతిపాదన పంపిన 10 లక్షల రూపాయలను ఆలోచించకుండా మంజూరు చేస్తూ ఎల్ఓసి ఉత్తర్వులు జారీ చేసిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాను అని ఏకంగా ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక పుట్టపర్తి సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇదంతా చెప్పారు. ఈయన మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గురువారం సీఎం కార్యాలయానికి లేఖను పంపి ఫోన్ చేసినట్లు తెలిపారు. వెనువెంటనే స్పందించిన సీఎం జగన్ కేవలం 12 గంటల్లోనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 10 లక్షల రూపాయలను మంజూరు చేశారని, బాధితుడు మౌలాలి హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. కష్టం వచ్చింది అంటే నిమిషం ఆలస్యం చేయకుండా నేనున్నాను అనే వ్యక్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఒకరు ఇద్దరు కాదు, అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దేశం గర్వించే తడ్డు రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీలో కూడా ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎక్కడో ఏదో ఊరిలో ఏ చిన్న పర్సన్కి ఏదైనా జరిగిందంటే చాలు, నేరుగా సీఎం క్యాంపు నుంచే రిప్లై ఉంటుంది. ఆ రకంగా అందరూ అలర్ట్ అవుతున్నారు. ఏదైనా సీఎం జగన్ గారి చొరవ, ఆయన డిసిషన్ కానీ అద్భుతం. అయితే మౌలాలికి అతని భార్య లివర్ ఇస్తుందని తెలుస్తోంది. ఆపరేషన్కు అవసరమయ్యే 10 లక్షల రూపాయలు తన వంతుగా సొంత డబ్బు 3 లక్షలు ఇస్తున్నానని, మిగతా 7 లక్షలను పార్టీ నాయకులు అందిస్తారని తెలిపారు. పెద్ద మనసుతో స్పందించి 12 గంటల్లోనే 10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి మానవత్వానికి ఎన్నటికీ మరవలేమన్నారు ఎమ్మెల్యేల గారు. 6 నెలల క్రితం పట్టణానికి చెందిన లివర్ ప్లాంటేషన్ కోసం సీఎం జగన్ ఏకంగా 25 లక్షలు మంజూరు చేశారని ఈ కార్యక్రమంలో చెప్పారు. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులతో పాటు షఫీర్ ఇక్కడ పాల్గొన్నారు. కష్టం వచ్చింది అన్నా అంటే చాలు, ఎప్పుడు ఎక్కడున్నా సరే సీఎం గారు నేరుగా స్పందిస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా గ్రౌండ్ రియాలిటీని తాను అర్థం చేసుకుంటున్న విధానానికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎంత బ్రహ్మాండంగా ఎన్ని దారుణాలు జరిగినా కనీసం లీడర్లు స్పందించడం లేదు, కనీసం నాయకత్వం వహించడం లేదు. ఇలాంటివి చూసినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఎంత, చాలా ఎక్కువ. పార్టీ అన్నప్పుడు ఏదో అధికారం కోసమే కాదు, ప్రజల జీవితాలను ఎంతో కొంత మార్చాలి అనే పట్టుదల, క్రమశిక్షణ ఆయనలో స్పష్టంగా కనబడుతుంది. అందుకే జగన్ గారిని ఏదో ముఖ్యమంత్రి హోదాలో చూడరు. ప్రతి ఇంట్లో కుమారుడిగా, ప్రతి ఇంట్లో కొడుకుగా, ప్రతి ఇంట్లో తమ్ముడిగా, ఒక అన్నగా, ప్రతి ఇంట్లో ఒక మామగా, ప్రతి ఇంట్లో మా అండ అని చెప్పుకునే స్థాయిలోనే జగన్ గారి పేరుంటుంది. అందుకే సీఎం గారికి ఇంత ఫాలోయింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.